తెలంగాణలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఇప్పటి వరకు హైదరాబాద్ కు రెండుసార్లు వచ్చిన ఆయన ఈ రోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కాబోతున్నారు. కాసేపట్లో ఎన్టీఆర్ భవన్లో టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. అధ్యక్ష పదవి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం వంటి అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఈ రోజు టీడీపీ కొత్త అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సమావేశానికి తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలు హాజరవుతారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే దిశగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కీలక ఆదేశాలను సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఇప్పటి వరకు హైదరాబాద్ కు రెండుసార్లు వచ్చిన ఆయన ఈ రోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కాబోతున్నారు. కాసేపట్లో ఎన్టీఆర్ భవన్లో టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. అధ్యక్ష పదవి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం వంటి అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఈ రోజు టీడీపీ కొత్త అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సమావేశానికి తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలు హాజరవుతారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే దిశగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కీలక ఆదేశాలను సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారు. మరి కాసేపట్లో ఎన్టీఆర్ భవన్లో టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. నారా చంద్రబాబు నాయుడు, అధ్యక్ష పదవి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం వంటి అంశాలపై కూడా చంద్రబాబు ఈ రోజు నేతలతో చర్చించబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఎన్టీఆర్ భవన్ నుంచి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ రెడ్డి లైవ్ లో సిద్ధమున్నారు. సందీప్, ఇంకెంతసేపట్లో చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకుంటారు? ఎంతసేపట్లో టీడీపీని అలాగే బలోపేతం చేసే దిశగా కూడా అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతున్నాయి? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీపిక? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ వరకు చేరుకోవడం జరిగింది. టీడీపీ నేతలతో కూడా భేటీ అవ్వడం జరిగింది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, అలాగే పార్టీ సభ్యత్వం నమోదు, అలాగే నూతన అధ్యక్షుడు ఎంపికపై సంబంధించి కూడా ఇటు టీడీపీ నేతలతో కూడా చర్చించారు. ముఖ్యంగా పార్టీ పునర్నిర్మాణం చేయాలి, ఎందుకంటే గతంలో టీడీపీ తెలంగాణలో బలంగా ఉండేది, కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడ పార్టీ బలహీనంగా మారింది. కానీ నాయకులు మాత్రమే పార్టీని విడిచి వెళ్ళారు, క్యాడర్ మాత్రం అలాగే ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే నూతన అధ్యక్షుడు ఎంపికకు సంబంధించి ఒక ఎన్ఆర్ఐ, ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎన్ఆర్ఐ జయరాం పేరును కూడా కొద్ది రోజులుగా అతను అధ్యక్ష పదవి చేపడతారని చెప్పేసి కూడా అతను రేజ్లో ఉన్నాడని చెప్తున్నారు. అలాగే టీడీపీ సీనియర్ నేత అరవింద్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే నన్నూరు నర్సారెడ్డి సీనియర్ నేతలు కూడా పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో ఇటు టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఇక్కడ కూడా పార్టీకి సంబంధించి బలంగా ఉండేందుకు కూడా చూసుకుంటున్నారు. ఇక్కడ కూడా తీవ్రమైన పోటీ ఉంది, ఎందుకంటే పార్టీని అంటిపెట్టుకొని ఉన్న వారికి మాత్రమే అధ్యక్ష పదవి వేయాలని చెప్పేసి కూడా టీటీడీ నేతలు కూడా ఇటు అధినేత బాబుపై కూడా ఒత్తిడి తెస్తున్నారు. అలాగే పార్టీని తప్పకుండా ఇక్కడ పునర్నిర్మాణం చేయాలి, అలాగే ఇటు ఇలా బీజేపీతో పొత్తుంది కనుక రాబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా అదే అలయన్స్ కూడా కొనసాగించాలని చెప్పేసి కూడా అధినేత బాబు కూడా ఇటు టీడీపీ నేతని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా కూడా సార్వత్రిక ఎన్నికల, సంస్థాగత ఎన్నికలకు సంబంధించి కూడా, అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలా వద్దా అనే దానిపై కూడా ఈరోజు చర్చించినారు. ముఖ్యంగా ప్రతి నెలలో 2 రోజుల పాటు కూడా ఇటు తెలంగాణకు కేటాయించాలని చెప్పేసి కూడా అధినేత బాబు నిర్ణయించుకున్నారు. ఆ నేపథ్యంలో కూడా ఇదే నెలలో 2వసారి కూడా చంద్రబాబు నాయుడు ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు రావడం, బాబు వచ్చారు వస్తున్నారని తెలిసినట్టుగా
వందలాది మంది కార్యకర్తలు కూడా ఎన్టీఆర్ రెస్ట్ భవన్ కు చేరుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో పార్టీ క్యాడర్ బలంగా ఉంది అని ఇది ఒక్కటే సందేశం ద్వారా చెప్పచ్చు. ఎందుకంటే ప్రతిసారి బాబు వచ్చిన రోజు కూడా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్ కు తరలి వస్తున్నారు, బాబుకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీగా ఎదిగినటువంటి టీడీపీకి తెలంగాణలో మాత్రం క్యాడర్ చెక్కు చెదరలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎందుకంటే ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి కూడా ఎప్పుడు కూడా బాబుపై ఒత్తిడి తెస్తున్నారు. కేవలం 2023 ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే టీడీపీ ఎన్నికలకు దూరంగా ఉన్నది, కానీ ఈసారి మాత్రం లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేయాలని చెప్పేసి కూడా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. అందుకే పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీలో క్యాడర్లో జోష్ నింపేందుకు కూడా ఇటు అధినేత వరుసగా పర్యటనలు చేస్తున్నారు. కేవలం ట్రస్ట్ భవన్కి కాకుండా ఈసారి నుంచి కూడా గ్రౌండ్లోకి వెళ్లేందుకు కూడా బాబు రూట్ మ్యాప్ చేస్తున్నారు. పార్టీ సభ్యత్వం నమోదు పూర్తయిన 2 రాష్ట్రాల్లో కూడా సభ్యత్వ నమోదు పైన పూర్తయిన వెంటనే కూడా ఇటు గ్రౌండ్లోకి వెళ్లేందుకు కూడా ఇస్తున్నారు. అలాగే జిల్లాలకు సంబంధించినటువంటి హ్యాడాక్ కమిటీలు, ప్రతి జిల్లాకు కూడా హ్యాడాక్ కమిటీలు వేయాలి. ఎందుకంటే పార్టీ పునర్నిర్మాణం గ్రామస్థాయి నుంచి రావాలి అనేది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణలో కాబట్టి ఇక్కడ తప్పకుండా ఇటు తెలుగు ప్రజలు ఉన్నంతకాలం కూడా పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా అందుకే సంబంధించి కూడా ఇటు నాయకులకు కూడా దిశానిర్దేశం చేయున్నారు. కాసేపటి క్రితం కూడా ట్రస్ట్ భవన్ చేరుకున్నటువంటి బాబు టీటీడీపీ నేతలతో కూడా భేటీ అవ్వడం జరిగింది. మరి కాసేపట్లో కూడా ఇటు కార్యకర్తలను ఉద్దేశించి కూడా బాబు ప్రసంగించే అవకాశం, ప్రతి కార్యకర్తతో కూడా మాట్లాడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో మొత్తానికి తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే దిశగా కూడా చంద్రబాబు వెళ్తున్నట్లు తెలుస్తుంది. అంటే మంత్లీ 2 టైమ్స్ తెలంగాణలో ఎన్టీఆర్ భవన్లో ఆయన మీటింగు సమావేశాలు ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై కూడా ఆయన మాట్లాడబోతున్నట్లు కూడా మనకి అప్డేట్స్ అందుతున్నాయి కదా. సో మొత్తానికి ఈ 2 సార్లు పర్యటనలో, ఈ నెల 2 సార్లు పర్యటించారు, ఈ నేపథ్యంలో ఎవరైనా టీడీపీలో చేరేందుకు ముందుకు వచ్చిన సందర్భాలు ఏమైనా కనిపించినాయి అంటారు సందీప్? రైట్ దీపిక, మీరు అన్నట్టుగానే కూడా కొంతమంది నేతలు కూడా, ఎందుకంటే టీడీపీలో ఉన్నటువంటి నేతలు ఇటు కాంగ్రెస్లో, ఇటు బీఆర్ఎస్లో, ఇటు బీజేపీలో ఉన్నారు. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి సగానికి పైగా నేతలు కూడా టీడీపీకి చెందిన వారే కావడం, అలాంటి నేతలు కూడా ఇటు ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కూటమి. అయితే ఇక్కడ బీజేపీ కూడా బలంగా ఉంది, బీఆర్ఎస్ పూర్తిగా బలహీన పడిపోయింది. ఆ నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్లోకి వెళ్ళిన నేతలు, బీఆర్ఎస్ వెళ్ళిన నేతలు కూడా ఈ టీడీపీ వైపు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో టీడీపీ కూడా బలంగా ఉండే, ఇక్కడ నుంచి కూడా ఎంతో ప్రజాప్రతినిధుల నుంచి ఇక్కడ నుంచి తయారు చేసినటువంటి టీడీపీ కొంత ఇటు రాష్ట్ర విభజన తర్వాత వలసెళ్ళిపోయారు తెలంగాణ ఉద్యమం. కానీ ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ బలహీనంగా మారిన నేపథ్యంలో కూడా వారు టీడీపీ వైపు అంతా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ అధినేత కూడా గతంలో ఉన్నవారు కూడా ఇప్పుడు మరి ఇక్కడ టీడీపీలోకి రావచ్చు అనే విధంగా కూడా సంకేతాలు ఇస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తు ఉంటుంది తప్పకుండా, ఎందుకంటే మీరు టీడీపీ ద్వారానే ఎదిగారు, మరోసారి టీడీపీ ద్వారానే మీకు భవిష్యత్తు ఉంటుందని కూడా వాళ్ళకి సంకేతాలు ఇచ్చారు. వారు కూడా వారి అనుచరులతో, వారి ముఖ్య నాయకుల కార్యకర్తలతో కూడా సమావేశం అవుతున్నారు. తప్పకుండా కొద్ది రోజుల్లో కూడా టీడీపీలోకి కూడా వలసలు ఉంటాయని కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే కొంతమంది నేతలు ఇప్పటికే కూడా చంద్రబాబు నాయుడు కూడా కలవడం జరుగుతుంది. పార్టీలోకి వస్తే పరిస్థితి ఏంది, ఏదైనా పోస్ట్ ఏదైనా అధ్యక్ష పదవి కావచ్చు, కొంతమంది నేతలు కూడా ఇటు అధినాయకత్వం కొద్ది కూడా షరతులు పెడుతున్నారు. కానీ మీరు పార్టీలో చేరిన తర్వాతనే ఇటు పోస్టులకు సంబంధించి కావచ్చు, ఏదైనా దాని గురించి మాట్లాడవచ్చు అని చెప్పేసి కూడా అధినేత వారికి సూటిగా చెప్పడం జరుగుతుంది. కానీ కొద్ది రోజుల్లో, నెల నుండి 2 నెలలు మాత్రం పూర్తి స్థాయిలో కూడా వివిధ పార్టీల నుంచి నేతలు మాత్రం టీడీపీలోకి చేరడం ఖాయమని కూడా చెప్పవచ్చు. సో మొత్తానికి ఈరోజు ఏదైతే సమావేశము పూర్తయినట్లు కూడా, కాసేపట్లో కూడా పూర్తయ్యే సందర్భాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి కదా సందీప్. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏమైనా నేతలతో మాట్లాడింది, అంటే ఏ విషయాలపై చర్చించారు అనే దానిపై ఏమైనా మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేవలం పార్టీకి సంబంధించి టీడీపీ నేతలతో సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, అలాగే పార్టీకి సంబంధించి ఏ విధంగా వెళ్ళాలి, క్యాడర్కి ఏ విధంగా భరోసా ఇవ్వాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఒక 5 నుండి 6 సంవత్సరాల పాటు కొద్దిగా తెలంగాణకు సంబంధించిన నేతలతో కూడా బాబు దూరంగా ఉన్నారు, కేవలం భేటీలతోనే సరిపోవడం జరిగింది. అలాగే ఏపీలో అధికారంలోకి వచ్చాక ఇక్కడ కూడా ప్రధానంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇక్కడ అలయన్స్ ఉన్న నేపథ్యంలో కూడా దానితో మనం వెళ్ళాలి, అధికారమే కాకుండా అధికార ప్రభుత్వంలో కూడా మనం చేరే అవకాశం, ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు అయితే మాత్రం తప్పకుండా ప్రభుత్వంలో మనం కీ రోల్ ప్లే చేయవచ్చు,
అనే విధంగా కూడా వారికి భరోసా ఇస్తున్నారు. అయితే మీడియా సమావేశానికి సంబంధించి మాత్రం కొద్దిగా ఈరోజు మీడియా సమావేశం లేదే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే కేవలం ఈరోజు కార్యకర్తలతో మాత్రమే వారితో సమయం ఇస్తున్నారు. ఎందుకంటే గతంలో కార్యకర్తలకు సమయం ఇవ్వను బాబు, ఈసారి మాత్రం తెలంగాణలో పూర్తిగా దృష్టి పెట్టారు. ఎందుకంటే మూడోసారి ముఖ్యమంత్రిగా మూడోసారి అయిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి బాబుకు కార్యకర్త పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే తెలంగాణలో పార్టీని నిలబెట్టుకోవాలంటే తప్పకుండా కేడర్ ముఖ్యమని అని తెలుసుకున్నటువంటి బాబు తప్పకుండా వారికి పూర్తిస్థాయిలో కూడా సమయం ఇచ్చేందుకు కూడా, ఎందుకంటే ప్రతి నెలలో 2 రోజుల పాటు తెలంగాణ కేటాయిస్తానని చెప్పేసి కూడా చెప్పడం. ఆ విధంగానే కూడా బాబు ఈ నెలలో 2 సార్లు వచ్చారని కూడా చెప్పవచ్చు దీపిక. రైట్ రైట్, థ్యాంక్ యూ సందీప్.